ఇవాల భారతదేశం పాత్ర ఈ సాఫ్ట్‌వేర్ రెవల్యూషన్ తర్వాత చాలా పెరిగింది మనం లేకుండా ఏ దేశం నడవట్లా అటువంటిది మనం ముస్లింల తోటి క్రైస్తవుల తోటి వ్యతిరేకలో అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అయితే మాత్రం నష్టపోతాం చాలా ఎక్కువగా నష్టపోతాం దీనికి ఆ వాతావరణం తీసుకురాకుండా చెక్ చెప్పడానికి అపోజిషన్ బలంగా ఉండాలి ఎవరు అధికారంలో ఉన్నా ఇబ్బంది లేదండి ప్రశ్నించేటువంటి అపోజిషన్ ఉండాలి ఇవాళ పరిస్థితి ఎలా వచ్చిందంటే అసలు అపోజిషన్ అనేది లేకుండా చేయడం అనేటువంటి ప్రధానమైన కాంగ్రెస్ ముక్త భారత్ అన్నాడు కానీ మోడీ గారు ఆయన చేస్తున్నది కాదు అపోజిషన్ ముక్త భారత్ ఈ దేశంలో అపోజిషన్ ఉండకూడదు అనేటువంటి కార్యక్రమంతో ఎవడైనా ఎదురు తిరిగి మాట్లాడితే వెంటనే వాడి మీద కేసులు పాత కేసులు లేకపోతే కొత్తగా కేసులు పెట్టడం ఇవన్నీ చేసి ఏదో రకంగా వాడి నోరు మూయించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడుతూ నాకు దమ్ముంది నేను వ్యతిరేకంగా మాట్లాడగలను అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్ లాంటి మనిషి ఫోన్ చేసి నేను రాజకీయాల్లో లేను యాక్టివ్గా లేను సామాన్యుడిని ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తికి నాకు ఫోన్ చేసి మీరు రాగలరా అని అడిగాడంటే నేను ఎవరు పిలిచినా వెళ్తాను ఈయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన రేపే కలుద్దాం అంటే వెంటనే వెళ్ళాను ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి చాలా క్లారిటీ ఉంది ఒక ఎజెండాతో ఉన్నాడు ఆయన ఆయన మనం బీజేపీకి సబ్స్టిట్యూట్ కాదు బీజేపీకి ఆల్టర్నేటివ్ ప్రపోజ్ చేయగలిగి ఉండాలని ఈ దేశంలో ఎంత వాటర్ ఉంది ఈ దేశంలో ఎంత పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది ఈ దేశంలో ఎన్ని కొత్త ఉద్యోగాలకు ఛాన్స్ ఉంది ఇవన్నీ కూడా చాలా హోంవర్క్ చేశాడు ఆయన ఆ హోంవర్క్ చేసినటువంటి సబ్జెక్ట్ మీద ఒక్కొక్కటి నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయాను నన్ను పిలిచి ఇంత గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈయన అని మరి ఎందుకు చేస్తున్నాడు అన్నది మీరు ఆయన అడగాలి నేనైతే ఆయన మొట్టమొదటి ఫోన్ చేసినప్పుడే చెప్పాను నేను రాజకీయాల్లో లేనండి నేను రిటైర్మెంట్ అయిపోయాను రిటైర్ అయిపోయి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే ఆసక్తి లేదు కంటిన్యూ అవ్వగలిగినటువంటి శక్తి లేదు నాకు నేనేదో సరదాగా అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఉంటాను దాని పెద్ద మా గవర్నమెంట్ ఏవి సీరియస్గా తీసుకోవట్లేదు నేను ఏదో నాకు తోచింది చెప్తూ ఉంటాను చూసేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు కాబట్టి అది కూడా ఎందుకు ఉంటారంటే నేను వాళ్ళు అన్నాం అనుకున్న మాట నా నోట్లోంచి వస్తుంటే చూసి ఎంజాయ్ చేయడానికి తప్ప దీని మీద పెద్ద నేను మాట్లాడిన మాటల్ని ఈ గవర్నమెంట్ సీరియస్గా తీసుకున్నది ఎప్పుడు నేను వినలేదు అయినా ఎందుకో మరి కేసీఆర్ గారు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు నాకు దాదాపు 3 గంటల సేపు విత్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చేసి నన్ను ఏంటంటే బీజేపీ విషయంలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది ఇంకా మాట్లాడటం పెంచాలి ఇంకా కొంచెం ఇది కనుక మనం ఎక్కడో చోట చెక్ చెప్పకపోతే ఇప్పుడు ఉన్నది వాళ్ళకి 36% ఓటే ఈ చెక్ చెప్పకపోతే ఇది పెరిగేటువంటిది ప్రమాదం ఉంది అసలు బీజేపీ కాన్సెప్ట్ ఏంటి అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది అందుకనే నేను మిమ్మల్ని పిలిచాను ఇది నా ఉద్దేశం అని చెప్పి మాట్లాడటం జరిగింది మళ్ళీ తొందరలోనే పిలుస్తానని చెప్పాడు ఆయన ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఉన్నారు లంచ్లో ఆయన కూడా చివరి వరకు మాట్లాడుతున్నాం సేపు ఆయన ఉన్నారు అయితే ఆయన ఎక్కువగా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయలేదు కూర్చుని విన్నాడు ఆయన కాకుండా ఇంకా ఎవరో ఇద్దరు మంత్రులు వచ్చారు ఒక ఎంపీ గారు వచ్చారు నన్ను హరీష్ రావు గారు రిసీవ్ చేసుకుని నాతోటి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు వచ్చారు అప్పుడు దాకా ఆయన చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నట్ట హరీష్ రావు గారు రిసీవ్ చేసుకున్నారు మంచి కమ్యూనికేటరు చాలా క్లారిటీగా కమ్యూనికేట్ చేస్తాడు ఆయన చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చాడు ఒక్కొక్క ఇష్యూ ఆ చెప్పుకుంటూ వచ్చిన ప్రతి ఇష్యూకి ఆధారం ఏంటో కూడా చూపిస్తూ ఇది దేశంలో ఉన్నటువంటి మన పరిస్థితి రాబోయే రోజుల్లో ఇలా అవ్వబోతోంది ఇదే కనుక కొనసాగినట్టయితే మన పరిస్థితి ఇలా అవ్వబోతోంది దీనికోసం ఏమిటి ఏం చేయాలన్న దాని మీద పిలిచాను నేను మళ్ళీ పిలుస్తాను రావాలి మీరు అని చెప్పారు మీరు పిలిస్తే రావడానికి నాకు ఎప్పుడైనా సరే అభ్యంతరం లేదు నేను వస్తాను కానీ నేను ఏదైనా ప్రధానమైన పాత్ర వహించగలనని అనుకుంటే మాత్రం మీరంటే పాత్రలు అన్ని తర్వాత చూసుకుందాం ముందు మనం అంతా కూడా ఒక అండర్స్టాండింగ్కి రావాలి ఎవరైతే బీజేపీ వల్ల రాబోయే రోజుల్లో దేశానికి ప్రమాదం ఇంకా పెరుగుతుంది అనేటువంటి ఊహ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరినీ కలపాలి ముందు అన్నటువంటి అంతవరకే మేము మాట్లాడుకున్నాం ఆయన పార్టీ గురించి నన్ను అడగలేదు నువ్వు వెళ్ళి నా పార్టీ తరఫున ఉంటావా అని నన్ను అడగలేదు నేను నిన్న కూడా ఈ మాట చెప్పలా 10 రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడే చెప్పాను నేను రిటైర్ అయిపోయాను నేను నాకు ఏమాత్రం ఆసక్తి లేదు నిన్న మాటలో నాకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి నాకు తెలిసిన దానికన్నా ఆయన ఎక్కువ స్టడీ చేశాడు ఎక్కువ మంది యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆయనకి అవైలబిలిటీ మనుషులు ఉంటారు ఎక్స్పర్ట్లు ఉంటారు వాళ్ళతో డిస్కస్ చేసి చాలా నోట్స్ ఉంది ఆయన దగ్గర చాలా హోంవర్క్ చేశాడు ఆయన చేసి ప్రజల్లోకి వెళ్ళాలి మనం ఖచ్చితంగా చెప్పాలి అనేటువంటి ఆలోచనలోకి వచ్చాడు మనకేంటంటే బీజేపీని ఒక నేను అనుకోవటం ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్లో ఈయన ఒక్కడే చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఈయన మమతా బెనర్జీ అంత కమ్యూనికేట్ చేయలేదు
ఈయన హిందీలో మాట్లాడగలడు, ఇంగ్లీష్లో మాట్లాడగలడు, మమతా బెనర్జీ బెంగాలీలో కమ్యూనికేట్ చేయగలదేమో కానీ మిగతా భాషల్లో పెద్దంత నేను వినలేదు. ఇప్పుడు ఈయన బాగా కమ్యూనికేట్ చేయగలడు, బాగా చెప్పగలడు. అది ఇప్పుడు ఈవేళ మీరందరూ మీడియా పెరిగిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అది చాలా అవసరమైపోయింది. మోడీ గారి సక్సెస్కి అది ఒక ప్రధానమైన కారణం. మోడీ గారు కమ్యూనికేట్ చేసినట్టుగా మాసెస్ తోటి ఎవరో కమ్యూనికేట్ చేయలేరు. ఆయన చాలా ఎక్స్పర్ట్ అందులో. కేసీఆర్ గారు కూడా అంత స్ట్రెంగ్తో ఉన్నటువంటి కమ్యూనికేటరు. డెఫినెట్గా ఆయన బీజేపీ స్టాండ్ మీద యాంటీగా నిలబడడానికి వచ్చేటువంటి వాళ్ళని లీడ్ చేయగలిగినటువంటి శక్తి, ప్రజలకు కన్వే చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి నేను అనుకుంటున్నాను. అది ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. బీఆర్ఎస్ ఆ ప్రస్తావన ఏం రాలా నేను ఏ పోస్ట్ తీసుకోవడానికి సిద్ధంగా లేనని 2014లో ప్రకటించాను. ఇది నా ఛాయిస్. ఎందుకంటే నేను పోస్టులు వెళ్ళి రావాలంటే ఆ పని చేయడానికి వేరే ఉంది. గుర్తిన పిలిచి పోస్ట్ ఎవరు దానికంత పైరువీలు చేయాలి నాకు తెలుసు. నేను చాలా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను పైరువీలు చేయకుండా నాకేదో పిలిచి పోస్ట్ ఇవ్వడం నేనే మన్మోహన్ సింగ్ని కాదు, ఏ దీంట్లోనూ ఎక్స్పర్ట్ని కాదు నేను. సో రాజ్యసభ వస్తారా అవన్నీ సరదాగా అనుకోవచ్చు కానీ నాకు బీజేపీ విషయంలో నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను. బీజేపీ మీద నాకు బీజేపీ మనుషులు మంచి వాళ్ళే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళతో నాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది దేశానికి ఖచ్చితంగా మైనస్సే అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ కాన్సెప్ట్ మాత్రం ఇప్పుడు వాజ్పేయి గారు చేశాడు. వాజ్పేయి గారు చేసినప్పుడు ఇదేం లేదు, ఎందుకంటే చెక్ ఉంది. మోడీ గారికి చెక్ లేదు. మోడీ గారు ఏం చేసినా మాట్లాడితే ఇమీడియట్గా లోపలేస్తారు, కేసులేస్తారు. ఈవేళ రాహుల్ గాంధీ, ప్రియాంక ఎవరు మన సోనియా గాంధీ వీళ్ళకి సమన్లు ఇచ్చారు. రేపు ఇంకోళ్ళు మాట్లాడితే ఇంకోళ్ళు సమన్లు ఇస్తారు. మాట్లాడేటువంటి ధైర్యమే ఎవరూ చేయలేని పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ధైర్యంగా నిలబడినప్పుడు బీజేపీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆయన్ని ఆ ఇష్యూ వరకు సపోర్ట్ చేయాలి. ఆ ఇష్యూ వరకు మిగతా ఇప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గొడవలు అన్నీ రన్ అవుతుంటాయి. యాజ్ ఫార్ యాజ్ బీజేపీని అపోజ్ చేయడం అనే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన చేసేదాన్ని అట్లీస్ట్ దాని గురించి ఇంకేం మాట్లాడకూడదు. అదే చూశాను నేను, అసలు ఆ ప్రసక్తే. జాతీయ పార్టీ గురించి మేము అసలు మాట్లాడుకోలేదు. జాతీయ పార్టీ గురించి మేము మాట్లాడుకోలే. బీజేపీ అపోజిషన్గా పుట్టాల ఒక పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది కాబట్టి కాంగ్రెస్ ఉంటే వేరు, కాంగ్రెస్ బలంగా ఉంటే. వాతావరణం చూస్తుంటే కాంగ్రెస్ బలం తగ్గుతోందేమో, పెరగదేమో, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ సీట్లు కూడా రావేమో అనేటువంటి ఒక పరిస్థితి కనబడుతోంది. మరి ఎవరు ఎవరో ఒకళ్ళు వెళ్ళి కట్టాలి, ఎవరో ఒకళ్ళు నేషనల్ లెవెల్లో అటాక్ ఇవ్వాలి అని దానికి అనేక కారణాలు. 77లో ఏం జరిగింది, 78లో ఏం జరిగింది, 89లో ఏం జరిగింది, 98లో ఎలా వచ్చి మన ఈయన అయ్యాడు, వాజ్పేయి గారు ఎలా అయ్యాడు, ఇవన్నీ కూడా విత్ స్టాటిస్టిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. చేసి అలా జరుగుతున్నంతప్పుడు బీజేపీ వాళ్ళున్న ఎవరున్నప్పటికీ కూడా ఒక చెక్ ఉంటే ఉండే పరిస్థితి వేరు, మోడీ గారి రాజ్యం వేరు. ఇది పూర్తిగా మోడీ గారు ఒక రాజు ఎలా పరిపాలిస్తాడో అలా పరిపాలిస్తున్నాడు. ఎవరన్నా తేడా వస్తే నరికేయని. అలా కాదు, నేను రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నాను కదా, నేను సూటబుల్ కాదు అని, నేను సూటబుల్ కాదన్న సంగతి నేను మీకు మన రాజమండ్రి ప్రెస్ తోటి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను సూటబుల్లా కాదా అన్న దాని మీద మనకి ఇక్కడ చాలా సార్లు చర్చ అయిపోయింది. నేను సూటబుల్ కాదని నాకు తెలుసు. మొట్టమొదటి యుద్ధానికి వెళ్ళేవాడు వాడికి పట్టంద్ర నేనే అనుకున్నప్పుడు వెళ్ళాలి. నేను నా బలం ఎంతవరకు అంటే నేను మాట్లాడగలను. బీజేపీకి సంబంధించినటువంటి చరిత్ర నాకు తెలుసు. బీజేపీ వేళ ఎలా నడుస్తుంది అన్నది మీకన్నా నాకు కొంచెం ఎక్కువ ఎందుకు తెలుస్తుంది అంటే నేను ఖాళీగా ఉండి మ్యాగజైన్స్ అవి ఎక్కువ చదువుతాను. పేపర్లు, ఇంటర్నేషనల్ పేపర్లు అన్నీ ఇప్పుడు నెట్లో వచ్చేస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ చూడొచ్చు, వాషింగ్టన్, ప్రావడ అన్నీ చదవచ్చు. ఏమనుకుంటున్నారు మన దేశం గురించి తెలుసుకుని అది నేను లక్కీగా రాజమండ్రిలో మీరు అందరూ ఇంకా నన్ను చూపిస్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాను.